బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు, అందులో ఒక నటి కూడా ఉందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో అసలేంటి రేవ్ పార్టీ అనే దానిపై తెగ వెతికేస్తున్నారు. పార్టీలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్టీలు కామనే. అయితే రేవ్ పార్టీలు మాత్రం డిఫరెంట్. ఇవి చాలా వరకు ధనికులు, సినీ రాజకీయ సెలబ్రిటీలు, వారి పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రేవ్ పార్టీలు అనే పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వినబడుతోంది. ఈ కల్చర్ ప్రస్తుతం చాలా పెరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. మన దేశంలో ఇవి ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో చాలా కాలంగా నడిచాయి. క్రమంగా ఇప్పుడు ఇవి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. వీటిని చాలా రహస్యంగా నిర్వహిస్తూ ఉంటారు. వ్యక్తిగత గోప్యత కూడా ఉంటుంది. దీంతో చాలా మంది ధనికుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు ఈ రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. నగర శివార్లలోని ఫామ్ హౌస్ లే రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ రేవ్ పార్టీలు చాలా కాస్ట్లీ, అందుకే వీటిలో డబ్బున్న వాళ్లు మాత్రమే పాల్గొంటారు. అయితే ఈ రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు. ఈ రేవ్ పార్టీలో డాన్స్లు, అన్ని రకాల ఫుడ్, మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా లభ్యమవుతాయి. దీంతో ఈ రేవ్ పార్టీలు కాస్త మాదక ద్రవ్యాల పార్టీలుగా మారిపోతున్నాయి. ఈ పార్టీల రకాలను బట్టి ఒక రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వీటిలో మాదక ద్రవ్యాలే అసలైన సెల్లింగ్ పాయింట్. ఇందులో మెఫెడ్రోన్, కొకెయిన్, హషీష్, చిరాస్, LSD లాంటి మాదక ద్రవ్యాలు కూడా దొరుకుతాయని సమాచారం. ఇక మరికొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులు కూడా ఉంటాయట. అందుకే వీటిని అసాంఘిక కార్యకలాపంగా పోలీస్ వ్యవస్థ భావిస్తూ ఉంటుంది.